నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ, కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు బుధవారం 22 మార్చి నెల 2023. ఈరోజు అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. లైవ్ అప్డేట్ గురించి కొంత సమాచారం అయితే లాస్ట్లో పెట్టడం జరిగింది. వీడియో లాస్ట్ వరకు చూడండి అందరూ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ జమల్లో ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు పడిపోతాయి అనేది మన టాపిక్ అండి ఈరోజు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళు తయారీ కానీ, మెడిసిన్ కానీ, ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6:15 నుండి 8:30 వరకు నడుస్తుందండి. ఈ మొదటి జాము టైంలో కోడి పింగళ విజయం. ఈ కోడి పింగళ విజయం టైంలో ఈరోజు ముస్కరంగా చూసుకున్నట్లయితే కోడి పింగళి. ఈ కోడి పింగళ అనేది లోపల తెల్లబంగుండి పైన పింగళ సూపు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి. ఈ కోడి పింగళకు మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల నల్ల కూసుండి పైన బిరుసు ఉండాలి. ఈ లోపల నల్ల కూసుండి పైన బిరుసు ఉన్నటువంటి ఎక్కువగా ఈ జాములో ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి పోల, కోడి చేతువ, కోడి మైల, తెల్ల కోడి కిక్కర, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవళ. ఈ జాములో సూపులు గెలిచే రంగులండి. ఈ జాములో ఎక్కువగా కోడి సూపు ఉన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఈ జాములో ఓడిపోయి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలడేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కెర, నెమలి మైల, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఈ జాములో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలడేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కెర, నెమలి మైల, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోయే రంగులండి. రెండవ జాము టైమింగ్ చూసుకున్నట్లయితే 8:30 నుండి 10:45 వరకు ఈ రెండో జాము టైంలో కాకి డేగ విజయం. ఈ కాకి డేగ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కాకిడేగ. ఈ కాకిడేగ అనేది లోపల నల్ల కూసుండి పైన ఎరుపు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాము మొత్తం మీద ఈ కాకిడేగకి దగ్గరగా ఉన్నటువంటి రంగులన్నీ గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల తెల్లబంగు ఉన్నటువంటి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, ఎరుపుమించిన గట్టికాకి, ఎర్ర మైల, ఎర్ర అబ్రాసు, రసంగిడేగ, గంధం మచ్చల పెట్టమారు, ఇవి జాములో చూపులు గెలిచేవండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, నల్లకెక్కెర, కోడి మైల, ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, కోడి కెక్కెర, కోడి మైల, ఈ జాములో లోపల నల్లబంగం ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. మూడో జాము చూసుకున్నట్లయితే 10:45 నుండి 1:00 వరకు ఈ మూడో జాము టైంలో నెమలి పింగళి విజయం.
ఈ నవలపెంగళ విజయం టైంలో ఈరోజు ముస్కరంగా చూసుకున్నట్లయితే నవలపెంగళ ఈ నవలపెంగళ అనేది లోపల గట్టి కూసుండి పైన కొద్దిగా బిరుసు ఉండాలి ఇటువంటి ఎక్కువగా ఈ జామలో నవలపెంగళకు ఎక్కువ ఉపయోగపడతాయండి ఈ నవలపెంగళకు మ్యాచ్ అయ్యేటటువంటి రంగులన్నీ కూడా ఈ నవలపెంగళకు ఉపయోగించుకోవచ్చండి ఈ జామలో ఓడిపోయేది మెయిన్ కలర్ చూసుకున్నట్లయితే కోడికాకులు ఈ కోడికాకులు లాంటి కోడికాకులకు మ్యాచ్ అయ్యేయన్నీ కూడా ఈ జామలో ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామలో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే నవలపెంగళి తెల్ల నెమలి తెల్ల చేతువ పాల అబ్రాసు నవలపెంగళి రసంగి నవలపెంగళి అబ్రాసు నెమలి పోల గౌడు డేగ ఇవి సూపులు గెలిచే రంగులండి ఈ గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నవలపెంగళి తెల్ల నెమలి తెల్ల చేతువ పాల అబ్రాసు నవలపెంగళి రసంగి నవలపెంగళి అబ్రాసు నెమలి పోల గౌడు డేగ ఇవి జామలో సూపులు గెలిచే రంగులండి ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడికాకి కోడి డేగ కోడి మైల కోడి కెక్కిర నల్లబొట్ల కోడి చేతువ కోడి పెంగళి కోడి పచ్చకాకి ఇవి జామలో ఓడిపోయే రంగులండి ఈ జామలో ఈ నవలపెంగళ జామలో లోపల నల్లబొంగ కానీ తెల్లబొంగ కానీ లేకుండా గట్టి రంగు ఉన్నటువంటి ఈ జామలో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి నాలుగో జామ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల 15 నిమిషాల వరకు ఈ నాలుగో జామ టైంలో కోడి డేగ విజయం ఈ కోడి డేగ విజయం టైంలో ఈరోజు ముస్కరంగా చూసుకున్నట్లయితే కోడి డేగ ఈ కోడి డేగ అనేది లోపల తెల్లబొంగ ఉండి పైన ఎరుపు ఉండాలి ఈ కోడి డేగ మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జామలో గెలుస్తాయండి ఈ జామలో ఓడిపోయే వాటికి లోపల నల్లబొంగ ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామలో ఈ జామ మొత్తం మీద కూడా చూసుకున్నట్లయితే ఎరుపు ఉన్నటువంటి ఎక్కువగా గెలుస్తాయండి ఈ జామలో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి డేగ ఎర్ర కోడికెక్కిర ఎరుపు మించిన కోడికాకి ఎర్రబొట్ల చేతువ కోడి చేతువ కోడి గేరువ ఎర్ర కోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవి సూపులకు గెలిచేవండి ఈ జామలో సూపులకు గెలిచే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ ఎర్ర కోడికెక్కిర ఎరుపు మించిన కోడికాకి ఎర్రబొట్ల చేతువ కోడి గేరువ కోడి చేతువ ఎర్ర కోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవి సూపులు గెలిచేవండి ఈ జామలో వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి పెంగళి కాకి డేగ ఇవి జామలో ఓడిపోయే రంగులండి ఈ జామలో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే లోపల తెలుపు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జామలో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రంగులండి మన సంక్రాంతికి పెట్టినట్లుగానే ఉగాదికి కూడా లైవ్ అప్డేట్ అనేది పెడదాం అనుకుంటున్నామండి అయితే ఈ లైవ్ అప్డేట్ అంటే ఏంటనేది మన ఛానల్ ఫాలో అవుతున్న వారికి కానీ సంక్రాంతికి లైవ్ అప్డేట్లో జాయిన్ అయిన వారికి కానీ అందరికీ తెలుసండి అయితే కొత్తగా మన ఛానల్లో జాయిన్ అయిన వారికి కొంతమందికి తెలియదు కాబట్టి మళ్ళీ దీని గురించి చెప్పడం జరుగుతుందండి లైవ్ అప్డేట్ అంటే కుక్కుడు శాస్త్రం కాదండి ఇది మనం సొంతంగా చెప్పేదండి మనం పర్సనల్గా చెప్పేది కాబట్టి మన మీద నమ్మకం ఉండి మనం ఫాలో అయ్యేవారు జాయిన్ అయినట్లయితే మనం చెప్పేది ఈ ఉగాది అనేది ఈ అమావాస్యలను తెల్లారు వస్తుంది కాబట్టి ఏ రంగం నడుస్తుంది అనేది చాలామందికి కన్ఫ్యూజ్గా ఉంటుందండి ఈ సంక్రాంతికి లైవ్ అప్డేట్ తీసుకున్నవారు చాలామంది డైలీ పెట్టండి అన్న ఆదివారం ఆదివారం అన్న పెట్టండి అన్న అని చాలామంది అడుగుతున్నారండి ఈ ఉగాది కన్నా పెడదామని చెప్పి మీకోసమని లైన్లో పెట్టడం జరిగిందండి అయితే ఈ అమౌంట్ అనేది 200 మాత్రమే పెట్టడం జరిగిందండి ఎందుకంటే చాలా చిన్నవాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉంటారండి ఈ ఫీల్డ్లో చిన్నవాళ్ళకి అందుబాటులో ఉండటం కోసం చాలా తక్కువ అమౌంట్ అనేది పెట్టడం జరిగిందండి అయితే మనం 500 పెట్టినా 1000 పెట్టినా ప్లే చేయగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అంతకుముందు సంక్రాంతికి కూడా మీరు పెట్టిన అమౌంట్ చాలా తక్కువ అండి అని చెప్పి సంక్రాంతి వెళ్ళిన తర్వాత కొంతమంది
మళ్ళీ పర్సనల్గా ప్లే చేయటం జరిగిందండి. అలాంటి వారు ఎవరైనా పెద్దవారు ఉంటే, మన మీద అభిమానం ఉన్నవారు ఉంటే, మీరు ఈ 200 పైన ఎంత ప్లే చేసినా నేను ఆనందిస్తానండి. కనీసం 210 రూపాయలు ప్లే చేసినా నాకు మీకు ఆ 10 రూపాయల్లో మీకు నా మీద ఉన్న అభిమానం కనపడుతుందండి. ఈ కోడి పందానికి కొంత సెంటిమెంట్ కూడా ఉంటుందండి. ఈ మనం పెట్టే లైవ్ అప్డేట్ అనేది చాలామంది షేర్ చేసుకుంటున్నారండి. దానివల్ల నాకైతే ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఎవరి దగ్గర ఏమి ఇవ్వకూడదు, ఎవరి దగ్గర ఏమి తీసుకోకూడదండి. ఈ కోడి పందానికి వెళ్ళేవారు ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే జాయిన్ అవ్వాలండి. తర్వాత జాయిన్ అవ్వాలన్నా కుదరదండి. నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానండి. 5వ జామ్ చూసుకున్నట్లయితే 3:15 నుండి 5:30 వరకు ఈ 5వ జామ్ టైంలో కాకినేమల విజయం. ఈ కాకినేమల విజయం టైంలో ఈరోజు ముస్కరంగా చూసుకున్నట్లయితే కాకినేమలై. ఈ కాకినేమల అనేది లోపల నల్లవంగి ఉండి పైన నెమల సూపు ఉండి బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జామ్లో గెలుస్తాయి అండి. ఈ కాకినేమలకు మ్యాచ్ అయ్యే అన్నీ కూడా ఈ జామ్లో గెలవటానికి ఆస్కారం ఉంటుందండి. ఈ జామ్లో ఓడిపోయే వాటికి లోపల తెల్లవంగి ఉండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయి అండి ఈ జామ్లో. ఈ జామ్లో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకినేమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమల మహిళ, నెమల అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమలి తింగళి, ఇవి జాములో సూపులకు గెలిచేవండి. ఈ సూపులకు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమల మహిళ, నెమలి అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమల పింగళి, ఇవి జాములో గెలిచేవి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి డేగ, కోడి పింగళి, కోడి నెమలి, కోడి పూల, కోడి కెక్కెర, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మహిళ, ఎర్రబొట్ల సేతువ, కోడి సేతువ, ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ జాములో కాకినెమలి అనేది లోపల నల్లబొంగ ఉండి పైన పసుపు ఉన్నటువంటి రంగులు ఈ కాకినెమలికి పోట్లాడతాయండి. ఈ జాములో సాయంత్రం 5:30 నుండి 5 జాములు అయిపోతున్నాయండి. 5 జాములు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి జాము వచ్చేస్తుందండి. మొదటి జాము అంటే కోడి పింగళ విజయం అండి. ఈ 5:30 తర్వాత ఈ కోడి పింగళ జాములో ఏమేమి గెలుస్తున్నాయి, ఏమేమి ఓడిపోతున్నాయి అనేది చూసుకుంటే సరిపోతుందండి. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి పూల, కోడి చేతువ, కోడి మహిళ, తెల్ల కోడి కిక్కర, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవళ, ఈ జాములో సూపులు గెలిచే రంగులండి. ఈ జాములో ఎక్కువగా కోడి సూపు ఉన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఈ జాములో ఓడిపోయి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకినెమలి, నెమలడేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కెర, నెమలి మహిళ, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఈ జాములో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకినెమలి, నెమలడేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ. ఈరోజు నక్షత్రం ఉత్తరభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరభాద్ర నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమల మీద కోడి కాకి ఓడిపోవును, పింగళి మీద నెమలి కాకి ఓడిపోవును, డేగ మీద నెమలి కాకి ఓడిపోవును. ఈ నక్షత్రం 3:30 వరకు పనిచేస్తుందండి. 3:30 నుండి రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే పింగళి వన్న గౌడ మీద కోడి ఓడిపోవును, కోడి మీద డేగ ఓడిపోవును, కాకి మీద డేగ పింగళి ఓడిపోవును, పసుపు కోడి మీద డేగ పింగళి ఓడిపోవును, నెమల మీద డేగ ఓడిపోవును.
ఈరోజు దిక్కు తూర్పు వైపు నుంచి పడమర వైపుకు విడిచిన విజయం సాధించును. ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకే పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జామలో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.